ఆయన ప్రధానమైన నియమములు మూడు అడుగుతాడు వివాహంలో. ఆయన మొట్టమొదట వేసే ప్రశ్న ఏమిటంటే, ఈమెని నువ్వు ఎందుకు అసలు పత్నిగా స్వీకరిస్తున్నావు, ఎందుకు కావాలి నీకు పిల్ల, అసలు ఎందుకు వివాహం చేసుకుంటున్నావో తెలియాలా, దేనికి పెళ్ళి అంటే పాతికేళ్ళు వచ్చాయనే కాదుగా, దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది, ఎందుకు అడుగుతున్నావు నా కన్యని అంటే చెప్పగలగాలి. వివాహంలో అందుకే మొట్టమొదట ఆ ప్రశ్న వచ్చి ఎందుకు తీసుకుంటున్నావు ఈ పిల్లని అంటే, ధర్మ ప్రజా సంపత్యర్థగం స్త్రియముద్వహి, నేను ధార్మికమైన సంతానమును పొందుట కొరకు ఈమెను స్వీకరిస్తున్నాను, ఈమె నాకు ధర్మపత్ని. ఇది వివాహమునకు ప్రాణప్రద సిద్ధాంతం, ఈమె నాకు ధర్మపత్ని, నేను పితృరుణం తీర్చుకోవాలి, నా కామము ధర్మము చేత ముడిపడాలి, ధర్మము చేత ముడిపడాలి అంటే ఈమెను నేను పత్నిగా స్వీకరిస్తాను, స్వీకరించి ఈమె యజ్ఞయాగాది క్రతువులలో కూడా నా పక్కన కూర్చుంటుంది, ఈమె కూర్చుంటే తప్ప నేను భుజం మీద ఉత్తరీయం వేసుకోలేను, అలా కూర్చుంటే తప్ప భార్యాసహితుడని అయితే తప్ప నేను యజ్ఞయాగాదులను చెయ్యకూడదు, చేయకపోతే దేవతారుణం తీరదు, సంతానాన్ని కనివారిని ప్రయోజకుల్ని చెయ్యాలి, ఆమె వాళ్ళని సంస్కారవంతుల్ని చేసి పెంచి పెద్ద చేస్తూ ఉంటే నేను స్వాధ్యాయం చేసి ఋషిరుణం తీర్చుకోవాలి, ఇవి చెయ్యాలి అంటే నాకు ధర్మపత్ని కావాలి, అందుకని మీ కడుపున పుట్టిన పిల్లని నాకు ధర్మపత్నిగా ఇచ్చి నేను తరించడానికి నాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాను, నాకు ధార్మికమైన సంతానం కావాలి అంటే ఆయన పురుషుడు ఎక్కడో ఒక స్త్రీ యందు సంతానమును కనడము శాస్త్రమునందు ప్రధానము కాదు, అది ఉద్ధరణ హేతువు కాదు, వాళ్ళిద్దరి మధ్య సంబంధము మంత్రముల చేత పవిత్రము కావాలి, ఇద్దరి మధ్య వివాహము చేత సంస్కారవంతమైన అనుబంధం ఉండాలి, అలా ఉన్నప్పుడే దంపతులని పిలుస్తారు, అప్పుడే ఆ కలిగిన సంతానము ధార్మికమైన సంతానం అవుతుంది, ఆ ధార్మికమైన సంతానము చేత పితృరుణము నుండి విడుదల పొంది బ్రహ్మలోక ప్రాప్తికి అర్హత పొందుతాను. కాబట్టి కొన్నాళ్ళు అలా నేను ఆమెతో ఉండగా 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 ఈ కామములన్నీ కామములా, ఈ సుఖములన్నీ సుఖములా, ఈశ్వర కామము గొప్పది, ఈశ్వరుణ్ణి పొందాలని మాకిద్దరికీ అభిప్రాయం కలుగుతుంది, చెయ్యి చెయ్యి పట్టుకుని ఈశ్వరాభిముఖం అవుతాం, అందుకు ఆమెని స్వీకరిస్తాను, మీరు అంగీకరించి ఇస్తారా అని అడుగుతాడు. అడిగితే వేరువేరు అంగముల యందు ప్రస్తావన చేసిన కన్యాదాత మళ్ళీ ఆ పిల్లనిచ్చే ముందు మళ్ళీ ఇంకొక షరతు పెడతాడు, ఎవరిది పై చెయ్యి, ఆడపిల్ల తండ్రిదే పై చెయ్యి పెళ్ళిలో. ఆయన ఒక మాట అంటాడు, ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైష నాతిచరితవ్య, ధర్మమునందు అర్ధమునందు కామమునందు ఈమెను అతిక్రమించనని అందరి ముందు ప్రమాణము చేస్తావా, నాతిచరామి నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తే పిల్లనిస్తున్నాడు. ఎందుకు అంటే మనస్సుని సంస్కరిస్తారు, ఎందుకని ధర్మీచ అసలు ఆమెని నువ్వు ఎందుకు స్వీకరించావో నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి, ఇద్దరూ కలిసి సంపాదించేసి కూడపెట్టేసి తీసుకెళ్ళి ధనం ఒక్కదాన్ని పెంచుకొని నిరంతర భోగాలు అనుభవిస్తూ అర్థం లేని జీవితాన్ని గడిపి జీవితాలు పాడు చేసుకోవడానికి కాదు, ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసేది ఎందుకు అంటే జీవితాన్ని పండించుకోవడానికి చెయ్యండి సుమా, అలా అంగీకరిస్తారు కాబట్టే గురువుగారు వచ్చి కొన్ని మాటలు చెప్తారు, ఎందుకు కలుస్తున్నారో తెలుసా మీ ఇద్దరు దంపతులుగా, సత్యం వద ధర్మం చర, బాగా జ్ఞాపకం పెట్టుకో సుమా నువ్వు, సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ
ఇవన్నీ నేనేదో చెప్తున్నాను అనుకోకు, ఇవన్నీ కూడా ఏష ఉపదేశ ఏష ఆదేశ, గురువుగారు చెప్తున్న మాటలు. నువ్వు అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇంకెక్కడ ఉండదు. ఒక్క వివాహంలో మనస్సు మీద సుత్తి పెట్టి రాతి మీద కొట్టినట్టు చెప్తాడు గురువు. ఏదో మీ ఇద్దరూ కలిసి భోగాలు అనుభవించడానికి వెళ్ళట్లేదు వివాహ బంధంలోకి. వివాహాన్ని ఎందుకు చేసుకుంటున్నావు? సత్యం వదా, నువ్వు సత్యాన్ని పలుకు, ఆమెకి సత్యం పలకడం అలవాటు చేయి. ఇద్దరూ సత్యమును అన్వేషించండి, మారని పరబ్రహ్మమును చేరుకోండి. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. ఆ సత్యాన్ని నువ్వు పలుకు, ఆమెతో కూడా సత్యము యొక్క ప్రాముఖ్యతని చెప్పి పలికించు. ఆ సత్యము మనల్ని కాపాడుతుంది అని ఊంచుకుని నమ్మకం కలిగేటట్టు చెయ్యి. అబద్ధాలు నువ్వాడి, అబద్ధాలు ఆడడం ఆమెకి నేర్పకు, పిల్లలకి తర్వాత నేర్పకు, సమాజమును నాశనం చెయ్యకు. సత్యం వద, ధర్మం చరా, ధర్మము గొప్పది, ధర్మాన్ని పట్టుకో. దేశము కాలము ఈ రెండిటిని ఆధారం చేసుకో. ఒక దేశమునందు చేసిన ధర్మము వేరొక దేశమునందు ఉండదు. నేను నా ఇంట్లో ఉంటే చేసే పూజ వేరు, బయటికి వస్తే చేసే పూజ వేరు, కుదరదు. ఇంట్లో చేసినట్టు ఇక్కడ ఉండదు. ఒక దేశమునందున్న ధర్మం ఇంకొక దేశంలో ఉండదు. నేను కేదార్నాథ్ తిడితే చొక్కా బనీను ఇప్పేసి ఉత్తరీయం కప్పుకొని అభిషేకం చెయ్యలేను. అక్కడ ఉన్న చలికి రగ్గులు కప్పుకొని అభిషేకం చేయాలి స్వెట్టర్ వేసుకొని. అక్కడ ధర్మం వేరు. ఇక్కడ కపాలేశ్వర స్వామి దేవాలయంలోకి వెళితే నేను చొక్కా బనీను తీసి దేవాలయంలోకి వెళ్ళాలి. ఇక్కడ ధర్మం వేరు. దేశమును బట్టి మారుతుంది, కాలమును బట్టి మారుతుంది. పొద్దున్న ఉన్న ధర్మం మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న ధర్మం సాయంకాలం ఉండదు. భార్య ముందు నించుంటే భర్తృధర్మం, అన్న ముందు నించుంటే తమ్ముడి ధర్మం, తండ్రి దగ్గర నించుంటే కొడుకు ధర్మం, ఉద్యోగానికి అడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి అడితే పౌరధర్మం, ఇక్కడ కూర్చుంటే ప్రవచన ధర్మం, అక్కడ కూర్చుంటే శ్రోత ధర్మం. నిరంతరం మారుతుంది ధర్మం. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండు, ఇంకొకలా ఉండకు. కాబట్టి సత్యం వద, ధర్మం చరా, సత్యాన్న ప్రమదితవ్యం. ఎప్పుడూ కూడా సత్యమేది అన్న విషయంలో పొరపాటు పడకు. నీకు అనేక మాటలు, నా శ్వాసని కష్టపెట్టి పాఠాలు నేర్పా. ఏది సత్యమో, ఏది మారదో, ఏది నిజమో తెలుసుకో, పొరపాటు పడకు. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మమునందు పొరపడకు. ఏది ధర్మమో బాగా తెలుసుకుని ఆచరించు. నీకు నేర్పాను ధర్మశాస్త్రం. కుశలాన్న ప్రమదితవ్యం, ఒక విషయాన్ని ఎంత నైపుణ్యంతో అనుష్ఠించాలో ఆ విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా తడబడకు. అలాగే భూత్యైన ప్రమదితవ్యం, అభ్యుదయ పథంలో నువ్వు ప్రయాణం చెయ్యాలి. నువ్వు అభ్యుదయం వైపుకి ఎడుతుంటే నీ భార్య కూడా నీతో అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యాలి. ఆ విషయంలో నువ్వు పరాకుపడకు. నీ చేయి పట్టుకున్నందుకు ఆమెకి కూడా పుణ్యాన్ని కట్టపెట్టి ఉత్తమమైన పథంలో తీసుకెళ్ళు. అంతేకాని నువ్వు తప్పుత్రోవలో వెళ్ళి ఆమెని కూడా తప్పుత్రోవలోకి తీసుకెళ్ళద్దు. కాబట్టి భూచ్యైన ప్రమదితవ్యం, శ్రద్ధయా దేయం. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను గొప్పవాణ్ణని ఇవ్వకు. ఇక్కడ నీకున్నది ఇక్కడే పోతుంది. లేనివాడి రూపంలో విష్ణు వచ్చి నీ దగ్గర పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకుని ఇక్కడ ఉన్నదాన్ని ఆయన పుచ్చుకుని పుణ్యాన్ని నీకు కట్టపెట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దరలకౌనో. తేనె జుంటీగలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. కాబట్టి ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఒకడికి ఇస్తున్నావంటే పుచ్చుకున్నవాడికన్నా ఇచ్చినవాడు గొప్ప కాదు, పుచ్చుకున్నవాడు గొప్ప. ఎందుచేత? విష్ణుస్వరూపుడై నాకు ఇది లేదని ఆయన వచ్చి పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యంగా మారింది. లేకపోతే ఇక్కడ ఉన్నది ఇక్కడే, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇది వస్తుందా? కింవానీన ధనీన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం చపతి రోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర్లు. ఆఖరికి శరీరం కూడా రాదు, కట్టెల మీద కాలిపోతూ ఉంటే భీష్మాచార్యులు వారు చెప్పినట్టు అనుశాసనిక పర్వంలో ఆ పైన నిలబడి జీవుడు చూసుకుంటుంటే తన శరీరం తను ధరించినది కాలిపోతుంటే అగ్నిలో కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్ల అద్యకొంపల బోలు ఆ లోకమొల్ల
కనిపించు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగునే అని తను నమ్ముకున్న శరీరం కూడా కాలిపోతుంది కదా. కాబట్టి నీ వెంట వచ్చేదేది అంటే నువ్వు పెట్టినది ఏది ఉందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు, నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే. కురుపుణ్య మహోరాత్రం శ్రద్ధయా దేయం గృహస్థువి చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. రేపు పొద్దున్న సన్యాసొస్తాడు భవతి భిక్షాం దేహి, నీ అదృష్టం గృహస్థువి పెట్టు. ఓ బ్రహ్మచారి వస్తాడు పెట్టు. అందున అర్హత కలిగిన వాడు పరమభక్తుడు, ఎన్నడూ ఏది ఆశించని వాడు, నీ ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగాడు, నీ ఇంటికొచ్చి పట్టాడు అన్నం తిన్నాడంటే ఆయనకి లేక కాదు, శారీరక అవసరం కొద్దీ తప్పక నీ అదృష్టం కొద్దీ పరమేశ్వరుడటువంటి వాణ్ణి అతిథిగా పంపాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. వచ్చినప్పుడు ఆ మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రి. కాబట్టి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు, శాస్త్రాన్ని పక్కన పెట్టి ప్రవర్తించకు. ఇచ్చేటప్పుడు శ్రియా దేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా. నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు, శాస్త్రాన్ని పక్కన పెట్టి ప్రవర్తించకు. ఇచ్చేటప్పుడు శ్రియా దేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా. హిరియా దేయం సిగ్గుపడుతూ, ఎంతమంది ఎన్నిచ్చారు, కర్ణుడు సహజ కవచకుండలాలు కోసి ఇచ్చాడు, శివిచక్రవర్తి తొడ కోసి మాంసం ఇచ్చాడు, నేనే ఇస్తున్నాను 11 రూపాయలు ఇవ్వడానికి ఫోటో కావాలా అని సిగ్గుపడుతూ. బియా దేయం శాస్త్రం చెప్పినట్టు ఇస్తున్నానా అని భయపడుతూ అహంకారంతో ఇవ్వకు. గృహస్థాశ్రమాన్ని పండించుకో. మాతృదేవోభవ, అమ్మదైవంతో సమానం కాదు, అమ్మయే దైవం. మాతృదేవోభవ, అమ్మ పరదేవతయై ఉన్నది. కంచి కామాక్షి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఏ ఫలితమో, ఇంట్లో ఉన్న అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే అంతకి కోటి రెట్లు ఫలితం. అమ్మయే దైవం. పితృదేవోభవ, నీ తండ్రియే ఏకాంబరేశ్వరుడు. ఆచార్య దేవోభవ, నీ గురువు దైవం, గురువు దైవతమానుడు గాడు, గురువు దైవం. అతిథి దేవోభవ, అతిథిగా వచ్చినవాడు చేతకాక వచ్చినవాడు కాడు, దైవమే ఆ రూపంలో వచ్చాడు అతిథిగా. దైవము అతిథిగా వస్తాడు, జ్ఞాపకం పెట్టుకో. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, వివాహమునందు మనసుని సంస్కరించడం అన్నది ఎంత ప్రధానమయ్యున్నది? ఇన్ని అంగములు ఎక్కడైనా ఉన్నాయా? ఏ ఇతర కార్యక్రమంలోనైనా ఉంటాయా? ఉండవు. అది జీవితాలకి సంబంధించిన విషయం. సంపాదించి బ్యాంకు పాసు పుస్తకంలో ఉన్న అంకెలని బట్టి కాదు దాంపత్యాన్ని నిర్ణయించేది, వాళ్ళిద్దరూ కలిసి ప్రస్థానం ఎలా చేస్తున్నారు అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు గురువు వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్తాడు. చెప్పిన ఆయన, ఏష ఆదేశ, ఇది నా ఆదేశం, ఇది గురువుగారు చెప్పినటువంటి ఉత్తర్వు, ఇది నా ఆజ్ఞ. ఏష ఉపదేశ, ఆర్తితో నేను నీకు చేస్తున్న ఉపదేశం గుర్తుపెట్టుకో. ఇంతకన్నా ఏం చెప్పనరా? ఏ తదనుశాసనం, నేను చేస్తున్నటువంటి శాసనం రా ఇది. అంటే ఎంత ఆర్తి! ఒరే, వీడు వివాహంలోకి వెళ్ళి ఎక్కడ పాడైపోతాడు, ఎక్కడ అక్కర్లేని విషయాలకి తగులుకుని ఉండిపోతాడో, ప్రస్థానం మరిచిపోతాడేమో అని ఒకటికి 10 మార్లు వివాహ వైశిష్ట్యాన్ని చెప్తాడు గురువు. అందుకు వెడుతున్నావు దాంపత్యంలోకి, చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేయండి సుమా. 24 గంటలు డబ్బు శరీరంతో సుఖాలు అనుభవించడం, ఇంద్రియ సుఖాలు అనుభవించడం అక్కడ ఆగకు సుమా, త్యాగం చేసి తరించు సుమా. ఈ జన్మలో ఈమె భార్య, కానీ శరీరంలో శాశ్వతంగా ఉండవుగా, కొన్నాళ్ల తర్వాత ఇది వదిలిపెట్టాలిగా. వదిలిపెట్టిన వాడివి ఊరుకోవుగా, మోక్షం వచ్చేస్తుందన్న నమ్మకం ఏమిటి? మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతావుగా. పునరభిజననం, పునరభి మరణం, పునరభి జనని, జఠరేశ శయనం, అప్పుడో భార్య ఉంటుందిగా, అప్పుడు పిల్లలు ఉంటారుగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా,
సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. పుణ్యం ఉంటే కదా నీకు ఏదన్నా వచ్చేది. ఇక్కడ చెయ్యింది అక్కడ ఎలా వస్తుందిరా? ఏదడ్డు పెట్టి ఈశ్వరుడు ఇస్తాడరా? కాబట్టి ఇక్కడ ఇది శాశ్వతం, ఏమీ అయిపోదనుకుని ఇదంతా నిజం అనుకుని ఉండిపోకు. అలాగని అంతా ఇచ్చేసీకు, కొంత నీకు, కొంత భార్యకి, కొంత పిల్లలకి, కొంత దానానికి లెక్క కట్టుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోసమా, నీ జీవుణ్ణి లెక్కలో పెట్టుకో. మా అబ్బాయికి ఇచ్చానండి మంచిదే, మా ఆవిడికి ఇచ్చానండి మంచిదే, ఇయ్యి. అన్నీ ఇచ్చేసేయమని శాస్త్రాలు చెప్పాలా? భార్యకి, బిడ్డలకి? అసలు నిజంగా చెప్పాలంటే ఏది చేసి బాధపడకూడదని చెప్పారంటే భార్యకి ఏదైనా సంతోషపడడానికి కానుక ఇచ్చి తర్వాత ఏడవకూడదని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇవ్వాలి, కానీ వాళ్లతో పాటుగా ఇంకొకడిని జ్ఞాపకం పెట్టుకో. నా జీవుడు వాడు ఇవ్వాలి, ఈ తొడుగులోకి వచ్చాడు, ఇంకో 15 ఏళ్ల తర్వాత అయినా ఈ తొడుగు వదిలి ఇంకో తొడుగులోకి వెళ్ళిపోతాడుగా. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తొడుగుని చూపించి ఇలా నేనంటాడుగా, మరి అది సుఖపడాలిగా, దానికి శాంతి ఉండాలిగా, దాన్ని కట్టుకున్న భార్యాపిల్లలు సుఖపడాలిగా. సుఖపడాలంటే మరి విత్తం కావాలిగా. ఏదడ్డు పెట్టిస్తాడు ఈశ్వరుడు, ఇక్కడ చేసినది ఉంటే అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఏమీ చేయకుండా అక్కడ ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? కాబట్టి చెయ్యరా, నీ జీవుణ్ణి దృష్టిలో పెట్టుకో. నీ చిటికిన వేలు పట్టుకుని నీ వెంట ప్రస్థానం చేస్తున్న ఆమెని ఉద్ధరించు, త్యాగం చెయ్యి, ఇలా బ్రతుకు. బ్రతకపోతే ప్రమాదం సుమా. అంటే మీరు ఆలోచించండి, వివాహం అనేటటువంటిది కేవలము కామోపభోగము కొరకు స్త్రీ పురుషులను కలిపేటటువంటి ప్రక్రియ ఈ దేశమునందు కానే కాదు. ఇవాళ కలిసి రేపు విడిపోయే ప్రక్రియ అసలు కాదు. ఏది వివాహం అంటే పండడం, తరించడం, దానికి కావలసిన మానసిక సంస్కారాన్నంతటినీ కూడా అబ్బేటట్టుగా చేస్తారు. అందుకే సభాముఖంగా నాకు వాగ్దానం చేయి పిల్లనిస్తా. ఏ వాగ్దానం చేయాలి? ధర్మీచ అర్థీచ కామీచ త్వయైష నాతి చరితవ్య. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈమెను అతిక్రమించను. ఇవాళ మన ప్రారంభం ఏమిటంటే ఇన్ని విషయాలున్నాయి, ఇన్ని విషయాలకి నేను సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానన్న విషయం పెండ్లి కుమారుడికి తెలియకపోవడం. జీవితంలో ఒక్క 2 గంటలు శక్తి కావలసినటువంటి పలహారం చేసేటప్పుడు అంత శ్రద్ధ పెడతాం, ఒక రోజు సంతోషంగా ఉండడానికి చేసే భోజనం మీద అంత శ్రద్ధ పెడతాం, ఒక రాత్రి నిద్రపోకపోతే మరునాడు చేయవలసిన పని చేయలేమని నిద్రపోవడానికి దోమలు లేకుండా జాగ్రత్త తీసుకున్నంత శ్రద్ధ పెడతాం, తాగే నీటి మీద శ్రద్ధ పెడతాం. ఈ జన్మకి కాదు, జన్మ జన్మలకి కావలసిన సంస్కారాన్ని ఇవ్వగలిగిన వివాహ విషయంలో ఉన్న మంత్రముల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి, భారతీయ సంస్కృతిలో వివాహ వైశిష్ట్యం తెలుసుకోవడానికి ఎందుకు పరిశ్రమించాం? పెళ్లి చేసుకోవడం కన్నా ముందు పెళ్లికి సంబంధించిన మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఏం చెప్తున్నారో, ఎలా బ్రతకాలంటున్నారో తెలుసుకోవాలి. అసలు జీవితాలు భద్రంగా ఉండడం అన్నది దాని మీదే ఉంది. ఎందుకోసం ఇంత తాపత్రయం అంటే ఏదో ఏదో మార్గాన్ని విమర్శించాలని కాదు, అందరూ బాగుండాలి, అందరూ సంతోషించాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. పరిణితి లేని విషయాల జోలికి వెళ్ళకు. చిన్నతనంలో బ్లేడుతో ఆడుకుంటానంటే అమ్మ అంగీకరించదు. పెద్ద పెద్ద విషయాలు, ఇంతంత పెద్ద విషయాల్లో తగిన నిర్ణయం చేసుకోవడానికి నీ యొక్క జ్ఞానము సరిపోదు. పెద్దలు చేయవలసిన నిర్ణయాలు అని చెప్పడంలో ప్రేమ ఉందేమో, కానీ ఇంకొకరిని విమర్శించడమో తగ్గించడమో లేకపోతే దూషించడమో దాని ప్రయోజనం కానే కాదు అని సహృదయులైన మీరు అర్థము చేసుకునేదరుగాక. కాబట్టి త్వయైష నాతి చరితవ్య ధర్మేచ. నేను ఈమెను నీకు ఇస్తున్నాను, నువ్వు ఒక్కడివి తరించడానికి వీల్లేదు అబ్బాయి. నువ్వు ఏది చేసినా ఈమె నీ పక్కన ఉంటేనే చెయ్యాలి. అంటే ఇప్పుడు ఆమె పక్కన ఉన్నది యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉన్నది పూజ చేసుకోగలగాలి, ఆమె మంచంలో 104 జ్వరంతో ఉంది, మరి ఎలాగండి? ఆమె రవికిల బట్ట తీసుకుని బొడ్డులో పెట్టుకు చేసి, ఆమె ఉన్నది చాలు, ఆమె వెళ్ళిపోయినది, ఇక ఏది చేయడానికి యోగ్యత లేదు. వైరాగ్యమును పొందంతే, ఆత్మవిచారం చేయి, ఈశ్వరుణ్ణి ధ్యానం చేయంతే. అంటే ఎంత ఉన్నత స్థానం కట్టబెట్టారో చూడండి. ఆమెతో పాటే పురుషుడు చేసుకునేటటువంటి పుణ్యం కూడా ఆగిపోయింది. కాబట్టి ధర్మీచ, నీ నడవడికకంతటికీ ఆమె ప్రధానం కావాలి.
ఆమెని భూతంగా తీసుకుని నువ్వు ధర్మాన్ని పట్టుకుని ప్రయాణం చెయ్యాలి. ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నాతి చరామి, ఆమెను అతిక్రమించాను. అర్ధేచ, ఇదంతా నాది అన్నమాట అనడానికి వీల్లేదు. నీదన్నది ఏదున్నదో అదంతా ఆమెది కూడా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆమెది అయి నీదవుతుంది, తప్ప నీదైనది ఆమెది కాదు. హృదయం అంతే. అందుకే అసలు నిజానికి ఇల్లాలు అంటే అధికారిణి ఆమెయే. నేను కాగితం మీద రాయక్కర్లేదు. నాకున్న రూపాయి పావలా ఉంటే రూపాయి పావలా మా ఆవిడిదే. ఇంకా మళ్ళీ అందులో అనుమానం ఏమి ఉండదు. వేదంలో తనకి చెందినది ఏది ఉన్నదో అంతా ఆమె తనకి ధర్మపత్ని కాగానే తనకి ఎంత అధికారం ఉంటుందో, ఎంత ఆప్యాయత ఉంటుందో ద్విగుణీకృతంగా ఆమెకి చెందుతుంది. మా నాన్నగారు ఆమె మామగారు నాకు తండ్రిగా ఆయన కొన్ని విషయాల్లో క్షమించలేకపోవచ్చు, కానీ నేను ఆమెని ధర్మపత్నిగా స్వీకరించిన తర్వాత నాకన్నా మా నాన్నగారికి ఎవరెక్కువ అంటే నా ధర్మపత్నియే ఆయనకి ఎక్కువ.